జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం గురించిన వార్తలు ప్రపంచాన్ని చుట్టుముట్టడం కొత్తేమీ కాదు తాజాగా ఆయన కార్డియాక్ అరెస్ట్కి గురయ్యారనే ప్రచారం జరుగుతోంది గుండపోటు రావడంతో పుతిన్ మంచం మీద నుంచి క్రింద పడిపోయారనే వార్త తీవ్ర చర్చకు దారితీసింది ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కార్డియాక్ అరెస్టుతో బాధపడ్డారని రష్యాకు చెందిన టెలిగ్రామ్ ఛానల్లో ఓ పోస్టు రావడం కలకలం రేపుతోంది ఆయన క్రింద పడిపోగా పక్కనే ఆహారం డ్రింక్స్ చెల్లా చెదురుగా ఉన్నట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది గుర్తించిందని అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా కథనాలని ప్రసారం చేశాయి క్రింద పడిపోయిన శబ్దానికి పుతిన్ బెడ్రూమ్ తలుపులు పగలగొట్టిన భద్రతా సిబ్బంది లోపలికి వెళ్లి వెంటనే పుతిన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారని ఆయనకి వెంటనే అత్యవసర చికిత్స చేసినట్లు కథనాలు వెలువడ్డాయి ఇక పుతిన్ ఆరోగ్యంపై రష్యా స్పందించింది ఆయన ఆరోగ్యంపై వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్రెమ్లిన్ తేల్చి చెప్పింది ఆయన ఆరోగ్యంగా బాగానే ఉన్నారని ధృవీకరించింది ఇక పుతిన్ కి బాడీ డబుల్స్ ఎవరూ లేరని ఆయన ఆరోగ్యానికి సంబంధించి జరుగుతున్న ప్రచారం బూటకమని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోప్ స్పష్టం చేశారు కొన్ని మీడియా సంస్థలు ఆయన ఆరోగ్యంపై అసత్యాలని ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు పుతిన్ ఆరోగ్యంగా ఉన్నారని దేశానికి సంబంధించిన విషయాల్లో ఆయన ఎంతో బిజీగా ఉన్నారని రష్యా తెలిపింది పుతిన్ ఆరోగ్యానికి సంబంధించి వివిధ పుకార్లు రావడం కొత్తేమీ కాదు రెండు వేల ఇరవై రెండు నుండి పుతిన్ క్యాన్సర్ పార్కిన్సర్ వ్యాధితో సహా తీవ్రమైన వ్యాధులతో పోరాడుతున్నట్లు పలు కథనాలు వచ్చాయి పుతిన్ బహిరంగంగా కనిపించినప్పుడు నిలబడలేకపోతున్నాడని కూడా కొన్ని మీడియా సంస్థలు కథనాలని ప్రచారం చేశాయి అయితే రష్యా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ వార్తల్ని ఖండిస్తూ వస్తోంది ఇప్పుడు కూడా గుండెపోటు పేరుతో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని క్రెమ్లిన్ స్పష్టం చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు